హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ సా ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పన్నెండు మరియు పదమూడవ తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ సో తెలంగాణలో భారీ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఏపీలో కూడా మరి మంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి ఓకేనా ఎలక్షన్ ముందు టైం కాబట్టి సో తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గ్రూప్ టూ కూడా ఒక టెన్ డేస్లో అయితే రాబోతుందండి సో చాలామంది గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అయితే ఉన్నారు మన ఛానల్లో సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మార్కులు అందించేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది కరెంట్ అఫైర్స్ మాత్రమే ఓకేనా రెగ్యులర్గా ఫాలో అయితే చాలా ఈజీ అవుతుందండి ఓకేనా ఇప్పటికీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా సరిపోతుంది మ్యాగ్జిన్ తీసుకునైనా చదవవచ్చు ఓకే లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం సో గైన్స్ మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పదిహేను కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఇరవై కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరక ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి సో మొత్తము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్ట్రాటిజీకే ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు ఇరవై క్వశ్చన్స్తో పాటు మొత్తం ఇరవై వేల వరకు స్టా జనరల్ స్టడీస్ బిడ్స్ అయితే అందజేస్తున్నాను ఓకేనా చాలా మంచి అవకాశం అండి సో టెన్ రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజిన్కి పడదు మీకు ఓకే మరి కావాలనుకున్నవారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో మొట్టమొదటి స్లైడర్ లోరిస్ అభయారణ్యం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్రము స్లైడర్ లోరిస్ అనేటువంటి అభయారణ్యము ఎక్కడండి ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్రంలో వివరాలు చూద్దాం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము కడవూర్ స్లైడర్ లోరిస్ అభయారణ్య ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది మరి భారతదేశంలో మొట్టమొదటి స్లైడర్ లోరిస్ అభయారణ్యానికి తమిళనాడు రాష్ట్రము ఆతిథ్యము ఇవ్వనుంది మరి కడవూర్ స్లైడర్ లోరిస్ అని పేరు పెట్టారు దీనికి ఇది కావూర్ మరియు దిండిగల్ జిల్లాలో పదకొండు వేల ఎనిమిది వందల ఆరు హెక్టార్లలో విస్తరించి ఉంది ఇది కారూర్లోని కడవూర్ తాలూకా మరియు దిండిగల్ లో దిండిగల్ ఈస్ట్ ద్వేదసంధూర్ మరియు నాతం తాలూకాలను కవర్ చేస్తుంది మరి వన్యప్రాణి సంరక్షణ చట్టము పంతొమ్మిది వందల డెబ్బై రెండులోని సెక్షన్ ఇరవై ఆరు ఏ సబ్సెక్షన్ వన్ ఆర్టికల్ బి ప్రకారము కొత్త అభయారణ్యం ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫై చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి స్టాటిక్ జీకే అబౌట్ తమిళనాడు స్టేట్ ఏర్పాటు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని చెన్నై మొత్తం జిల్లాలు ముప్పై ఎనిమిది గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ స్థానాలు రెండు వందల ముప్పై నాలుగు లోక్సభ ముప్పై తొమ్మిది రాజ్యసభ పద్దెనిమిది ఉండడం చూడవచ్చు సో గైస్ తమిళనాడు గురించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనుక చూసినట్లయితే భారతదేశంలో అభివృద్ధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది భారతదేశంలో మొదటి స్థానంలో గుజరాత్ ఉంటుంది రెండవ స్థానంలో తమిళనాడు స్టేట్ ఉంటుంది ఇక దక్షిణ భారతదేశంలో అయితే నెంబర్ వన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే గమనించాలి మరి వైశాల్య పరంగా పది జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి అంతరాలను తొలగించడానికి కేంద్ర క్యాబినెట్ ఏ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది ఏ పిఎం డివైన్ డిఈవీఐఎన్ఈ డివైన్ అనేటువంటి పేరుతో వివరాలు చూద్దాం ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ పిఎం డివైన్ అనే కొత్త పథకానికి కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదము తెలిపింది ముఖ్య వాస్తవాలు చూద్దాము ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి అంతరాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్ సమయంలో పీఎం డివైన్ పథకాన్ని ప్రకటించింది ఇటీవల ప్రారంభించిన పథకము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క మిగిలిన నాలుగు సంవత్సరాలకు అమలు చేయబడతాయి ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచ మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ ప్రారంభించిన దేశము ఆన్సర్ ఆప్షన్ డి చైనా వివరాలు చూద్దాం ఏఎస్ఓఎస్ అంటారు దీన్ని అధునాతన చైనా యొక్క మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర టెలిస్కోప్ ఇటీవల ప్రారంభించబడింది ముఖ్య వాస్తవాలు అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని లాంగ్ మార్చ్ టు డీ క్యారియర్ రాకెట్లో చైనా వాయువ్య ప్రాంతంలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించారు సూర్యుడిని పట్టుకుని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక పౌరాణిక దిగ్గజం పేరు మీదగా దీనికి సో కఫు వన్ అనేటువంటి పేరు పెట్టడం అయితే జరిగింది ఒక జానపద కథలో ఉన్నటువంటి ఒక పాత్ర పేరండి ఇది ఆ పాత్ర పేరే దీనికి పెట్టడం అయితే జరిగింది కౌఫూ వన్ అనేటువంటి పేరుతో ఓకే మరి స్టాటిక్ జికే అబౌట్ కరోనా దేశం చైనా ఏర్పాటు ఒకటి జనవరి పంతొమ్మిది వందల పన్నెండు రాజధాని బీజింగ్ అధికార భాష చైనీస్ కరెన్సీ చైనీస్ యున్ అధ్యక్షుడు జి పింగ్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని వినియోగదారులకు వినియోగదారుల కోసం గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అయిన ప్లే పాయింట్స్ను ఇటీవల ప్రారంభించిన ప్రముఖ సంస్థ ఏది ఓకే గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అయిన ప్లే పాయింట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గూగుల్ గూగుల్ భారతదేశంలోని వినియోగదారుల కోసము గ్లోబల్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అయిన ప్లే పాయింట్స్ను ప్రారంభించనుంది వినియోగదారులు యాప్లోని అంశాలు అంశాలు యాప్లు గేమ్లు మరియు సబ్స్క్రిప్షన్లతో సహా గూగుల్ ప్లేతో కొనుగోలు చేసినప్పుడు పాయింట్లను అయితే పొందుతారు మరి రివార్డ్ రివార్డు ప్రోగ్రాంలో ప్లాటినం బంగారము వెండి మరియు కాంస్యమని పిలువబడే నాలుగు స్థాయిలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల నాలుగవ హేలీ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై రెండును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ఆప్షన్ బి అండి జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వివరాలు చూద్దాం పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా నాలుగవ హేలీ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై రెండును ప్రారంభించారు జమ్మూలో ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో సివిల్ ఎన్క్లేవ్ను నిర్మించనున్నారు మరియు శ్రీనగర్లోని ప్రస్తుత టెర్మినల్ పదిహేనుకు ఇరవై వేల చదరపు మీటర్ల నుంచి అరవై వేల చదరపు మీటర్లకు మూడు సార్లు విస్తరించబడుతుంది మరి నాలుగవ హేలీ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్ జమ్మూ మరియు కాశ్మీర్ యూనియన్ టెరిటరీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమక్షంలో శ్రీనగర్లోని షెరీ కాశ్మీరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో హెలికాప్టర్స్ ఫర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేటువంటి థీమ్తో ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి అంతరిక్షంలో సినిమా షూటింగ్ తీయనున్న క్రింది హీరో సినిమా షూటింగ్ తీయబోతున్నారంట అండి అంతరిక్షంలో స్పేస్లో ఎవరు మరి ఆప్షన్ ఏ టామ్ క్రూజ్ సో వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో అండి హాలీవుడ్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రాజెక్టులలో హై యాక్షన్ స్టంట్లను లాగడంలో ప్రసిద్ధి చెందాడు మరి విషయాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నాడు మరియు త్వరలో అంతరిక్షంలో షూట్ చేసిన మొదటి నటుడిగా మారనున్న మారవచ్చు టాప్ గన్ నటుడు దర్శకుడు డగ్ లీమాన్తో స్పేస్ వాక్ చేయమని పిలిచే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నట్లుగా ఇక్కడైతే నివేదించబడింది ఓకే ఇంపార్టెంట్ ఇటీవల బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించడము జరిగింది బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఆప్షన్స్ ఏంటి రోజర్ బిన్నీ వివరాలు చూద్దాం సో గంగూలీ స్థానంలో భారత పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచకప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మారబోతున్నారు ముంబైలో బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో జరిగే అక్టోబర్ పద్దెనిమిదిన బిన్ని బాధ్యతలు స్వీకరించనున్నారు బోర్డులో అత్యంత ప్రతిభావంతమైన స్థానమైన బీసీసీఐ కార్యదర్శిగా జై షా కొనసాగనున్నారు రాజీవ్ శుక్ల బోర్డు ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగనున్నారు మరి స్టాటిక్ జికే అబౌట్ బీసీసీఐ ఏర్పాటు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రధాన కార్యాలయము ముంబై ప్రెసిడెంట్ రోజర్ బిన్ని కార్యదర్శి జే షా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మెన్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అండి మరియు ఉమెన్స్ కోచ్ రమేష్ పవార్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ ఏ అండి అక్టోబర్ పదమూడవ తారీఖున చూద్దాం ప్రమాద అవగాహన మరియు విపత్తు సంసిద్ధత యొక్క ప్రపంచ సంస్కృతిని ప్రోత్సహించడంపై దృష్టి సారించి అక్టోబర్ పదమూడు విపత్తు ప్రమాద తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవంగా నియమింపబడింది మరి ప్రపంచ విపత్తు ప్రమాదం మరియు నష్టాలను తగ్గించడానికి అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా జీవితాలు జీవనోపాధి ఆర్థిక వ్యవస్థలు మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలలో విపత్తు ప్రమాదం మరియు నష్టాలను నివారించడంలో మరియు తగ్గించడంలో పురోగతిని గుర్తించడానికి ఈరోజు ఒక అవకాశంగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ రష్యాతో పెరుగుతున్న ఉద్రిక్తల ఉద్రిక్తతల మధ్య స్టెట్ ఫాస్ట్ ఏంటండి స్టెట్ ఫాస్ట్ నూన్ అనేటువంటి అణు విన్యాసాన్ని నిర్వహించాలని యోచిస్తున్న కూటమి పేరు ఏంటి ఆప్షన్ డి అండి నాటో కూటమి అని వివరాలు చూద్దాం రష్యాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ సభ్యులు స్టెట్ ఫాస్ట్ నూన్ అనేటువంటి అనువిన్యాసాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు ముఖ్య వాస్తవాలు స్టెట్ ఫాస్ట్ నూన్ వ్యాయామం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది మరి ఇది ఒక వారం పాటు కొనసాగుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రారంభించే ముందు ఇది ప్రణాళిక చేయబడింది ఇందులో అణు హెడ్లను మూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఫైబర్ జెట్ల భాగస్వామ్యం ఉంటుంది అయితే ఇందులో ఎలాంటి లైవ్ బాంబులు ఉండవు మరి ముప్పై మంది నాటో సభ్యులలో పద్నాలుగు మంది ఈ వ్యాయామంలో పాల్గొంటారు నెక్స్ట్ వన్ రెండవ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు ఆప్షన్ బి అండి హైదరాబాద్ మహానగరంలో చూద్దాం యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ రెండవ ఎడిషన్ ఈ ఏడాది అక్టోబర్ పది నుంచి పద్నాలుగు వరకు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించబడుతుంది ముఖ్య వాస్తవాలు మరియు రెండవ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తుంది మరియు గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్పై ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ ద్వారా సమావేశమైంది మరి దీనిని ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగము నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాము స్టాటిక్ జీకే అబౌట్ తెలంగాణ స్టేట్ అండి హైదరాబాద్లో జరుగుతుంది కదా హైదరాబాద్ ఇక్కడ ఉంది తెలంగాణలో చూద్దాం మరి ఏర్పాటు రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది రాజధాని హైదరాబాద్ మొత్తం జిల్లాలు ముప్పై మూడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది ప్లస్ నలభై ఉంటాయి లోక్సభ పదిహేడు రాజ్యసభ ఏడు వైశాల్య పరంగా పదకొండు జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రము నెక్స్ట్ వన్ చూద్దాం శనిగ్రహ అతిపెద్ద చంద్రుడైన టైటాన్ను అధ్యయనం చేయడానికి డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ను రెండు వేల ఇరవై ఏడులో ప్రయోగించనున్న దేశము ఆప్షన్ డి అండి సో చైనా అని ఇక్కడ సో నాసా అండి ఇక్కడ అమెరికా చైనాను పడింది ఆప్షన్ డీలో నేను ఎడిట్ చేస్తాను అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే వివరాలు చూద్దాం సాటన్ యొక్క అతిపెద్ద చంద్రుడైన టైటాన్ ను అధ్యయనం చేయడానికి డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ను రెండు వేల ఇరవై ఏడులో మరి అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రారంభించనుంది ముఖ్య వాస్తవాలు డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభించబడి రెండు వేల ముప్పై నాలుగులో టైటాన్లోని సెల్ క్రేటర్ ప్రాంతానికి చేరుకోనుంది మరి వెయ్యి పౌండ్ల కంటే తక్కువ ఉన్న అంతరిక్ష నౌక సైనిక రవాణా హెలికాప్టర్ను పోలి ఉంటుంది ఇది టైటాన్ యొక్క కూర్పును అర్థం చేసుకోవడానికి మరియు భూమిపై జీవం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధన చేయడానికి డ్రోన్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ రెండవ ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియో స్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో వర్చువల్గా భారతదేశం నుంచి ఎవరు ప్రసంగించారు ఎవరండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి వీడియో సందేశం ద్వారా రెండవ ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియో స్పేషల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం తీసుకున్న చర్యలు ఈ సంవత్సరం సదస్సు యొక్క థీమ్ను ప్రతిబింబిస్తూ చివరి మైలు వద్ద ఉన్న చివరి వ్యక్తికి సాధికారత కల్పించేలా ఉన్నాయని అన్నారు మరి గ్లోబల్ విలేజ్ని జియో ఎనేబుల్ చేయడము ఎవరు వెనుకబడి ఉండకూడదు అనేది దీని ఒక ముఖ్యమైన లక్ష్యము మరి స్టాటిక్ జీకే అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండి ఐక్యరాజ్యసమితి దీని ఏర్పాటు ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ సభ్యదేశాలు నూట తొంభై మూడు ప్లస్ రెండు అధికార భాషలు ఆరండి అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ రష్యన్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ డైరెక్టర్ జనరల్ యాంటోనియో గుటేరస్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో నాలుగవ హాల్ టైమ్ మెంబర్ హోల్ టైమ్ మెంబర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి క్రిందివార్లు ఎవరు ఓకే అంటే శాశ్వత సభ్యుడిగా ఎవరండి ఏ అనంత్ నారాయణన్ గోపాలకృష్ణన్ వివరాలు చూద్దాం మాజీ బ్యాంకర్ అనంత్ నారాయణన్ గోపాలకృష్ణన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో నాలుగవ హోల్ టైమ్ మెంబర్గా బాధ్యతలు చేపట్టారు సెబీ మరియు ఆర్బిఐ యొక్క వివిధ సలహా కమిటీలలో సభ్యుడిగా ఉన్న నారాయణన్ ప్రారంభ కాలానికి మూడేళ్ల పాటు నియమితులయ్యారు మరి బాధ్యతలు స్వీకరించే ముందు నారాయణన్ ఎస్పీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉండడం అయితే చూడవచ్చు స్ట్రాటజీ కే అబౌట్ అండి ఏర్పాటు పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర చైర్మన్ మాధవి పూరి బజ్ నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏ రాష్ట్రంలో మొదటి వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ప్రారంభించారు ఆప్షన్ అండి హిమాచల్ ప్రదేశ్ విరాజుధాన్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లోని కోల్డం బర్నాలాలో బర్మానాలో వాటర్ స్పోర్ట్స్ సెంటర్ను ప్రారంభించారు వాటర్ స్పోర్ట్స్ సెంటర్ హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రారంభించింది ఈ సందర్భంగా ఎస్ఏఐ సాయ్ మరియు ఎన్టీపీసీ మధ్య అవగాహన ఒప్పందం కూడా మార్పిడి చేయబడింది రోయింగ్ నెక్స్ట్ కెనోయింగ్ కయా కింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్లో అథ్లెట్స్కు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం ప్రత్యేకంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దిశ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ బి అండి ఉత్తరప్రదేశ్లో మహాకాల్ లో కారిడార్ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు మరి మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినలోని మహాకాళేశ్వర ఆలయ కారిడార్ను అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయబడింది సారీ ఒక్క నిమిషం సో ఇది ఆన్సర్ అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మధ్యప్రదేశ్ ఓకే ఇక్కడ మహాకాళి కారిడార్ అనేది ఇక్కడ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అని పడింది ఇక్కడ ఓకే ఇక్కడ చూద్దాం యా మరి మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయబడింది ఎనిమిది వందల యాభై కోట్ల ప్రాజెక్టు క్రింద యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను అందించడానికి మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణాన్ని దాదాపు ఏడు రెట్లు నిర్మించనున్నారు ప్రాజెక్టు కింద మొత్తం ప్రాంతం రద్దీని తగ్గిస్తుంది మరియు వారసత్వ కట్టడాలు రక్షించబడతాయి మరియు అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన విద్యావేత్త ప్రఖ్యాత రచయిత మరియు పద్మశ్రీ డాక్టర్ టెన్సులా ఏవో ఏ రాష్ట్రానికి చెందినవారు టెన్సులా ఏవో ఆప్షన్ సి అండి నాగాల్యాండ్ నాగాల్యాండ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ విద్యావేత్త ప్రఖ్యాత రచయిత మరియు పద్మశ్రీ డాక్టర్ టెన్సులా ఏవో దీమాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు ఆమె వయసు ఎనభై ఈశాన్య ప్రాంతంలో ప్రముఖ సాహిత్య గాత్రంగా పేరుగాంచిన డాక్టర్ తెన్సుల ఆవో రెండు వేల ఏడులో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు స్టానిక్ జికేబుల్ నాగాలాండ్ ఏర్పాటు ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై మూడు రాజధాని కోహిమ మొత్తం జిల్లాలు పదహారు అండి గవర్నర్ జగదీష్ ముఖి ముఖ్యమంత్రి నేపియూ రియో అసెంబ్లీ స్థానాలు అరవై లోక్సభ ఒకటి రాజ్యసభ కూడా ఒకటి ఉంది న్యాయపరిధి గౌహాతీ హైకోర్టు అండి నాగాలాండ్కు ప్రత్యేకంగా హైకోర్టు లేదు సో మరి గౌహతీ హైకోర్టునైతే అక్కడైతే బెంచ్ ఉంటుంది వైశాల్య పరంగా ఇరవై ఐదు జనాభా పరంగా ఇరవై ఐదు నెక్స్ట్ వన్ ఇటీవల పద్నాలుగు అడుగుల ఎత్తైన లోక్ నాయక్ జగప్రకాష్ ప్రకాష్ నారాయణ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ ఆవిష్కరించారు ఆప్షన్ ఏ అండి బీహార్లో బీహార్లోని సరణ్ జిల్లాలోని సిధాబ్ది సిధాబ్దిలో పద్నాలుగు అడుగుల ఎత్తైన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు సోషలిస్ట్ దిగ్గజం జయప్రకాష్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన శితాబ్దియారాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్టాటిక్ జీకే అబౌట్ బీహార్ అండి ఏర్పాటు ఇరవై రెండు మార్చ్ పంతొమ్మిది వందల పన్నెండు రాజధాని పాట్నా మొత్తం జిల్లాలు ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఐదు లోక్సభ నలభై రాజ్యసభ పదహారు వైశాల్య పరంగా పన్నెండు జనాభా పరంగా మూడు అడిషనల్ క్వశ్చన్స్ దాక్షి పేరుతో కొత్త సూప్టెక్ చొరవను ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ బి అండి ఆర్బిఐ చిరుతలను ప్రవేశపెట్టిన కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మధ్యప్రదేశ్ ఆన్లైన్ జూదం నిషేధం మరియు ఆన్లైన్ గేమ్ల నియంత్రణ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై రెండు ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది ఆప్షన్ బి అండి తమిళనాడు ఐడిబిఐ బ్యాంకులో ప్రతిపాదిత వాటా విక్రయం తర్వాత ఎల్ఐసి మరియు ప్రభుత్వం యొక్క ఉమ్మడి వాటా ఎంత ఆప్షన్ సి అండి ముప్పై నాలుగు శాతము సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై కాన్సెప్ట్ నోటును విడుదల చేసిన సంస్థ ఇది ఆప్షన్ బి అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా రెండు వేల ఇరవై రెండు పేరుతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రచురణను విడుదల చేసింది ఆప్షన్ ఏ అండి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ భారీ కొండ చర్యలు విరిగిపడిన క్వీటో ఏ దేశ రాజధాని నగరము ఏ ఎక్వెడార్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి రెండవ పూర్తికాల సబ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ అండి రవి మిట్టల్ గారు రెండవ ప్రపంచ యుద్ధ కాలం రెండవ ప్రపంచ యుద్ధంలో మోహరించిన గోస్ట్ ఆర్మీకి ఇటీవల ఏ దేశం గుర్తింపునిచ్చింది ఆప్షన్ ఏ యుఎస్ఏ చౌరీ చౌరా గ్రామం ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ ఓకే డైలీ జీకో క్వశ్చన్ సిరీస్ పంతొమ్మిది వందల పన్నెండులో అటామిక్ బ్యాటరీని ఎవరు కనుగొన్నారు ఆప్షన్ వన్ హెన్రీ మోస్లింగ్ పదవ షెడ్యూల్ ప్రకారం లోక్సభ సభ్యుని అనర్హతకు సంబంధించి అంశంపై ఎవరు నిర్ణయిస్తారు ఆప్షన్ వన్ అండి స్పీకర్కి అధికారం ఉంటుంది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధము డాష్ను ముగిసింది ఆప్షన్ ఫోర్ పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగింది ఓకే డాష్ ఒకవైపు శ్రీనగర్ మరియు మరొక వైపు కార్గిల్ మరియు లే మధ్య ఒక ముఖ్యమైన కారిడార్ రహదారి లింక్ ఏంటి ఆప్షన్ టూ అండి జిలా పాస్ అంటారు జో జిలా కనుమ ఆస్కార్బి కామ్లం యొక్క ప్రసిద్ధ పేరేంటి ఆప్షన్ ఫోర్ విటమిన్ ట్వెల్వ్ సారీ విటమిన్ బిసి అండి విటమిన్ సి విటమిన్ బి ట్వెల్వ్ని సైనకోబాలమిన్ అంటారు కదా సో విటమిన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆస్కార్బిక్ ఆమ్లము ఓకే ఉసిరిలో ఎక్కువగా లభిస్తుంది ఈ క్రింది వాటిలో ఎ ప్యాసెస్ టు ఇంగ్లాండ్ పుస్తక రచయిత ఆప్షన్ వన్ నీరజ్ సి చౌదురి క్రింది వారిలో ఎవరు పద్దె పదిహేను వందల యాభై ఆరులో మొఘల్ సింహాసనాన్ని అధిష్టించారు ఆప్షన్ వన్ షాజహాన్ ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన గమోచ సాంస్కృతిక చిహ్నము ఆప్షన్ త్రీ అండి అస్సాం మహాత్మా గాంధీ డాష్ సంవత్సరంలో నటల్ ఇండియన్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు మినార్కు సూఫీ సెయింట్ డాష్ పేరు పెట్టారు ఆప్షన్ టూ అండి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మన పీడిఎఫ్ మ్యాగ్జిన్ కూడా అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్